సాయి టీవీ ప్రేక్షకు నమస్కారం. సెప్టెంబర్ 3వ తేదీ సాయి డైరీలో అనేక విశేషమైన అంశాలు ఉన్నాయి. ఓం శ్రీ సాయిరామ్. 3/9/1915లో ఒక చక్కటి వృత్తాంతం ఉందండి. మద్రాసీ దంపతులని మీకు సాయి సచరిత్రలో చక్కగా కనిపిస్తే, ఈ మద్రాసీ దంపతుల్లో భర్త పేరు గోవిందస్వామి. ఒకసారి ఈ భార్యకి ఆదిలక్ష్మి గారికి బాబాగారు స్వప్నంలో కనిపిస్తారు. కనిపిస్తే ఆమె వచ్చి భర్తకు చెప్తుంది, ఏమండి ఇట్లా బాబాగారు కనిపించారు, షిరిడి వెళ్దాం రండి అంటే ఆయన పరిహసిస్తాడు, నమ్మడనమాట. నమ్మకపోతే ఆ రోజు సెప్టెంబర్ 3వ తేదీ ఈయన నిద్రపోతుంటే ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో ఏంటంటే ఒక పెద్ద పంజరం ఉంటుంది, ఈ పంజరంలో ఈయన చేతులు వెనక్కి విరిచి కట్టేస్తారు. ఆ వెనకాల పోలీసు ఉంటాడు, ముందర సాయిబాబా ఉంటాడు. బాబాగారిని ఏంటి నన్ను ఇలా కట్టేశారు, నన్ను విడిపించు అని అడుగుతారు. అడిగితే నువ్వు చేసిన పాపం వల్ల ఇలాంటి శిక్ష అనుభవించడం జరిగిందని బాబాగారు చెప్తారు. చెప్తే అప్పుడు నేను ఈ జన్మలో తెలిసి ఏ పాపం చేయలేదు అని గోవిందస్వామి చెబుతాడు. చెప్తే ఈ జన్మలో కాకపోయినా నువ్వు పూర్వజన్మలో చేసి ఉండొచ్చు కదా అని అడుగుతారు బాబాగారు. అడిగితే నేను పూర్వజన్మలో చేసినా సరే నీ సమ్ముఖానికి వచ్చి నీ ఎదురుగా నుంచుంటే ఆ పాపం మొత్తం ప్రక్షాళన కావాలి కదా, అలా కాకపోవటం ఏంటి అని అడుగుతాడు గోవిందస్వామి. అనగానే నీకు అంత నమ్మకం ఉందా అని అడుగుతారు బాబాగారు. నాకు నమ్మకం ఉంది అంటాడు. అనగానే వెంటనే ఆ పంజరం నుంచి బయటికి రావడం, బాబాగారికి యొక్క నమస్కారం చేసుకోవటం జరుగుతుందన్నమాట. ఈ విధంగా స్వప్నం ద్వారా ఆయన్ని బంధ విముక్తుడిని గావించాడు, అంటే జైలు జీవితం నుంచి బంధ విముక్తుడిని గావించాడు బాబాగారు. అంతటి గొప్ప స్వప్న వృత్తాంతం ఈ సెప్టెంబర్ 3/1915లో జరిగింది. అంతేకాకుండా 3/9/1945లో నారాయణ మహారాజ్ గారు సమాధి చెందారు. నారాయణ మహారాజ్ అనగానే మీకు ఖేడ్గావ్ అనే ఊరు గుర్తుకు రావాలి. పూనా నుంచి 34 మైళ్ళ దూరంలో ఉందండి. ఖేడ్గావ్కి చెందిన నారాయణ మహారాజ్ అంటే అద్భుతమైన మనిషి అండి. వీరిని ఎవరెవరు దర్శించారంటే మెహర్ బాబా దర్శించాడు నారాయణ మహారాజ్ని, ఉపాసనీ బాబా కూడా దర్శించడం జరిగింది ఖేడ్గావ్. వారిని ఈరోజు ఖచ్చితంగా మనం స్మరించుకోవాలి. అంతేకాకుండా 3/9/1998లో శ్రీ సాయినాథ భాగవతం అనే పుస్తకాన్ని మన శ్రీమతి నిర్మల ప్రభావతి గారు అని ఆమె రచించిందండి. ఈ పుస్తకానికి శ్రీ సద్గురు దర్గా స్వామి గారు ముందు మాట రాశారు 3/9/1998లో. ఇప్పటికీ ఈ శ్రీ సాయినాథ భాగవతం అనే పుస్తకం లభ్యమవుతుందండి. ఇది రచన పావని నిర్మల ప్రభావతి గారు. వీరు మొగులి చెల్ల దత్తాత్రేయ స్వామి వారి శిష్యుడు. ఇప్పటికీ మొగులి చెల్ల గ్రామం వెళ్తే వీరిని పావని నిర్మల ప్రభావతి గారిని, శ్రీధర్రావు గారిని దర్శించవచ్చు. వీరు కూడా మొగులి చెల్ల దత్తాత్రేయ స్వామి అనే పుస్తకాన్ని కూడా రచన చేయటం జరిగింది. లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లా. ఈ ప్రథమ ముద్రణ ఎప్పుడు జరిగింది అంటే పుస్తకం 1999లో జరిగిందండి. 399 పేజీలు. ఇది ఈ పుస్తకం గురించి చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఇది ఈ పావన నిర్మల ప్రభావతి గారు సినిమా స్క్రిప్ట్ కోసం ఈ పుస్తకం రాశారండి. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ రాసిన తర్వాత అనుకోని అవాంతర కారణాల వల్ల సినిమా తీయలేకపోవడం, వేరే వాళ్ళు మాటిచ్చి నిలుపుకోలేకపోవడం, ఆ పుస్తకాన్ని గ్రంథంగా ప్రచురించమని మన తెనాలి వాస్తవ్యులైన శ్రీ లక్కరాజు గారు సలహా ఇవ్వటం, వారి సలహా సూచనల మేరకు శ్రీ సాయినాథ భాగవతం అనే పేరుతోటి ఈ పుస్తకం విడుదలవటం జరిగింది. ఇక్కడ తెనాలి లక్కరాజు గారి గారిని కూడా మనం ఈరోజు కృతజ్ఞతలు చెప్పాలి. వారి సలహా మేరకే ఆ సినిమా స్క్రిప్ట్ని పుస్తకంగా మనకు విడుదల చేయటం జరిగింది. శ్రీ సాయినాథ భాగవతం అద్భుతమైన గ్రంథం అండి, తప్పకుండా సాయి భక్తులందరూ చదవాల్సిందే. 1999లో ప్రథమ ముద్రణ జరిగింది. 390 పేజీలు ఉంటుంది. పావని నిర్మల ప్రభావతి గారు రచన. శ్రీ సద్గురు దర్గా స్వామి వారు ఈ ముందు మాట రాశారండి. అంత విశిష్టమైన రోజు. స్వస్తి.